జూన్లో న్యూజిలాండ్తో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్తో పాటు ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు బీసీసీఐ టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసింది. ఈ 20 మంది ప్రాబబుల్స్లో హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, కుల్దీప్, భువనేశ్వర్లు ఎంపిక కాలేదు. పృథ్వీ షా ఎంపిక కాకపోవటం క్రికెట్ ఫ్యాన్స్తో పాటు మాజీలకు కూడా కాస్త ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి ఆసీస్ పర్యటనలో ఘోరంగా విఫలమయ్యాడు పృథ్వీ షా, దాంతో ఉద్వాసనకు గురయ్యాడు. ఆ తర్వాత దేశవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ఫామ్తో రెచ్చిపోయాడు. 4 శతకాలు సాధించి 800 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోను దుమ్ము రేపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. అయితే పృథ్వీ షాను జట్టులోకి ఎంపిక చేయకపోవటానికి కారణం అతని ఎక్కువ వెయిట్ ఉండడమేనని తెలుస్తుంది. ఈ కారణంతోనే బీసీసీఐ పృథ్వీ షాను పరిగణలోకి తీసుకోలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజమేంతో తెలియాల్సి ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం పృథ్వీ షా కాస్త వెయిట్ తగ్గాల్సి ఉందని, అందుకు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ను ఉదాహరణగా తీసుకోవాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. పంత్ కూడా వెయిట్ లాస్ అయ్యాకే తిరిగి జట్టులోకి వచ్చి దుమ్ము రేపుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు సమాచారం.